రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుటకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి ఉత్సవాలను ములుగు జిల్లా ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా ఎస్పీ శ్రీ గౌష్ ఆలం చేతుల మీదుగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ గౌష్ ఆలము ఓఎస్డి అశోక్ కుమార్ అదనపు ఎస్పీ బి సదానందం దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో మొట్టమొదటి అమరుడు చరిత్రలో నిలిచిపోయారని దొడ్డి కొమరయ్యది జనగాం జిల్లా కడవెండి గ్రామమని నిరుపేద కుటుంబంలో పుట్టి ఎన్నో అభ్యుదయ భావాలతో పెరిగాడని ఆనాటి కాలంలో దొరల యొక్క ఆకృత్యాలు అరాచకాలు చూసి సహించలేక ఎదురు తిరిగి పోరాడిన చరిత్ర దొడ్డి కొమరయ్యదని దీన్ని సహించలేని దొర దొడ్డి కొమరయ్యను అణచివేయటానికి 40 మందిని పంపి కాల్పులు జరపడంతో దొడ్డి కొమరయ్యకి తీవ్ర గాయమై చనిపోవటం జరిగిందని చనిపోతూ జై ఆంధ్ర మహాసభ జై కమ్యూనిస్టు పార్టీ అని నినాదాలు చేశాడని పేర్కొంటారని చెప్పారు. సో అక్కడ జమీందార్స్ జాగీర్దార్స్ దేశ్ముఖ్ ల్యాండ్ లార్డ్ చాలా మంది ఉన్నారు. ఒక ల్యాండ్ లార్డ్ ఉన్నారు అక్కడ, దాని కింద 60 విలేజెస్ ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ అట్రాసిటీస్ చాలామంది దగ్గర ల్యాండ్ లేదు అక్కడ. సో ఒక ఆంధ్ర మహాసభ కమ్యూనిస్ట్ సొసైటీ ఏర్పాటం చేయడం జరిగింది అప్పుడు. సో దొడ్డి కొమరయ్య గారు వాజ్ మెంబర్ ఆఫ్ ఆంధ్ర మహాసభ కమ్యూనిస్ట్ సొసైటీ. హీ జాయిన్ ద కమ్యూనిటీ అండ్ ఫాట్ అగేన్స్ట్ ద అరిస్టోక్రసీ. అప్పుడు దేశ్ముఖ్ అక్కడ దొర రామచంద్ర రెడ్డి ఆ ఊరు నుంచి మళ్ళీ తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగల్ స్టార్ట్ అయింది అగేన్స్ట్ నిజాం రూల్, విచ్ కన్వర్టెడ్ ఇన్ టు కమ్యూనిస్ట్ మూమెంట్ ఆఫ్ 1946. ఫస్ట్ మూమెంట్ ఓన్లీ తెలంగాణ రీజన్ మాత్రమే. ఆ తర్వాత ఇది ఫస్ట్ యూ కెన్ సే ఫర్ తెలంగాణ ఫార్మేషన్ దట్ వాజ్ ద ఫస్ట్ స్పార్క్. ఆ తర్వాత 1959 మూమెంట్, ఆ తర్వాత మన గీసర్ గారు మూమెంట్. సో దట్ వాజ్ ద ఫస్ట్ మూమెంట్ విచ్ ఇన్స్పైర్డ్ పీపుల్ ఫర్ ఎ సెపరేట్ తెలంగాణ యూ కెన్ సే. We are all thankful to the sacrifice of Doddi Kommaraiya garu for his sacrifice as the first martyr of Telangana armed struggle 1946. Thank you. Jai Hind.